బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామ లోతట్టు ప్రాంత ప్రజలను తహసీల్దార్ షఫీ మాలిక్ ఎంపీడీఓ నరసింహారావు పరామర్శించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి జొన్నవాడ గ్రామ లోతట్టు ప్రాంతంలోని 10 గిరిజనుల కుటుంబాలను సురక్షిత ప్రాంతంలోకి తరలించామన్నారు. వారికి కావలసిన ఆహారాన్ని కూడా ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నామన్నారు. జొన్నవాడలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వారు ఉండేందుకు అన్ని సదుపాయాలను కూడా కల్పించామన్నారు. అంతేకాక జొన్నవాడ వైద్యాధికారి డాక్టర్ నస్రీన్ బాను ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మనకి ఈ నివా తుఫాను కారణంగా మన ధనవాడలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఒక 10 గిరిజన కుటుంబాలని ఈ యొక్క ఈ సెంటర్లో ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. ఇలాని మననే ఇక్కడికి షిఫ్ట్ చేసి వారికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని విధాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వారికి టిఫిన్, భోజనం, అలాగే మంచినీటి వసతి ఇతరత్ర కూడా వారికి అందరికీ దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. నిన్న గౌరవ మన హోంశాఖ సభ్యులు గౌరవనీయులు శ్రీ నల్లబ్రెడ్డి ప్రసన్న కుమారి సార్ కూడా వచ్చి వారిని పరామర్శించి వారికి కొంత ధన సహాయం కూడా చేయడం జరిగింది. వీరికి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు నేను, ఎంఆర్ఓ గారు, అలాగే ఎస్ఐ గారు, మండల స్థాయి అధికారులు, అలాగే లోకల్ నాయకులు మురళీ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్ని చర్యలు తీసుకొని ఈ గిరిజనులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరిగింది. అలాగే ఇక్కడ మన మెడికల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది కూడా మనకి ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ అలాగే మాత్రలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన వాలంటీర్స్, అలాగే మన సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ ప్రతి ఒక్కరు కూడా దీని మీద అన్ని శ్రద్ధ తీసుకుని వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వారిని ఇంకా వర్షం కూడా వచ్చే సూచన ఉన్న వారిని కూడా ఇంకా ఈ రేపు కూడా ఇక్కడే ఉంచి వారిని మొత్తం క్లియరైన తర్వాత వారి ఇళ్ళకి చేర్పించడం జరుగుతుంది. కావున ఈ యొక్క వీరికి ఈ గిరిజనులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. అలాగే మండలంలో అన్ని గ్రామాలు కూడా నేను కార్యదర్శి గారు, స్పెషలైజర్ గారు అందరూ కూడా పర్యటించి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారిందరూ కూడా మా కొన్ని సెంటర్స్కి తరలించి వారికి అన్ని విధాల అన్ని చర్యలు చేపడం జరుగుతుంది. అలాగే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి మన సెక్రటరీస్కి అందరూ కూడా ఈ శానిటేషన్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను అందరినీ ఆదేశించడం జరిగింది.